ఆశిక గారండి. హలో ఆశిక గారండి. అమ్మా నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నానమ్మా. ఇది కూడా అలా ఉంది నా నా పర్టికులర్ విషయంలో గర్ల్ ఫ్రెండ్ వైఫ్ కథలో రాజకుమారి ఆశిక మధు సులోచన గారి గురించి చెప్పండి. యాక్చువల్గా మధుతో అంటే ఆయన రిజర్వ్గా డబ్బేసుకెళ్ళి నేను నాకు అంటే నాతో మాట్లాడినంత వరకు బాగా మాట్లాడతాను, మంచి ఫ్రెండ్ లానే మాట్లాడతాను. బేసికలీ చాలా రిజర్వ్డ్ కాకపోతే మార్నింగ్ మిస్ చేయడం కానీ వెళ్ళేటప్పుడు మిస్ చేయడం మధ్యలో ఎప్పుడైనా సరదాగా షార్ట్లో మాట్లాడుకోవడం వరకు అతను నాకు బాగా రెస్పెక్ట్ ఇస్తాడు, నేను తనకు బాగా రెస్పెక్ట్ ఇస్తాను. అక్కడ దాకా మధు మంచిగా ఉంటాడు అన్నమాట, బేసికల్ అందరితో మంచిగా ఉంటాడు మధు, అందరితో బాగా రెస్పెక్ట్ ఇస్తాడు, బాగా మంచిగా ఉంటాడు. ఇక సులోచన గారు వస్తే నన్ను బుజ్జి బుజ్జి అనిపిస్తారు, ఎందుకంటే సుధీర్ నన్ను బుజ్జి బుజ్జి ఎందుకంటే ఎందుకలా పిలుస్తారంటే నా ఫోన్లో బుజ్జి అని స్పీడ్ అయ్యింది, ఎప్పుడు ఫోన్ రింగ్ అయినా ఏడిపిస్తారు అన్నమాట, తను ఏడిపిస్తారు నన్ను బుజ్జి అని పిలుస్తాను అన్నాడు. ఆవిడ కూడా అలా అలవాటు చేసేసుకున్నాను బుజ్జి బుజ్జి అని. ఆవిడ కూడా పిల్లలు ఆవిడతో నేను బాగా అందుకే సరదాగా మాట్లాడుతున్నాను, బేసికల్ నేను అందరితో మంచి సరదాగా మాట్లాడుతున్నాను. ఆవిడన్న బుజ్జి బుజ్జి అని పిలవడం నేను చెప్పండి అంట. ఇంకా ఎవరు ఆశిక? ఆశిక పాప తను యాక్చువల్గా ఏంటంటే మా ఇద్దరిని అంటే కపుల్ రియల్ లైఫ్ కపుల్ రియల్ లైఫ్లో చేయడం కదా, తను కొంచెం మంచిగా అది ఆశ్చర్యపోయడం చూస్తూ ఉంటుంది, ఎప్పుడు చూసినా మమ్మల్ని అది ఒక మంచిగా చూస్తుంటుంది అన్నమాట, క్యూట్గా చూస్తూ ఉంటుంది, బావ అన్నట్టు చూస్తూ ఉంటుంది తను మా ఇద్దరిని చూసిన ప్రతిసారి అలాగే ఉంటుంది ఫీలింగ్గా. అయితే తను బేసికలీ ఆ కైండ్ అంటే తను చాలా మంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళిద్దరు, తను బుల్లెట్ హార్ట్ బాగా, సో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఒకరికొకరు బాగా ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ విషయం నాకు బాగా నచ్చింది ఆశిక, అంటే తను అందరితో మంచిగా ఉంటుంది, జెలస్ ఫీలింగ్ కానీ లేకపోతే ఇంకో ఫీలింగ్ ఇంకో ఫీలింగ్ కానీ ఏముండదు, మంచి చాలా క్లీన్ అండ్ హ్యాపీ గుడ్ అట్ హ్యాండ్. సో నేను ఫస్ట్ నిహారిక గారి గురించి చెప్పాను. యాక్చువల్లీ నేను అందరం సెట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మ అమ్మని పిలుస్తారు అండి, సో నేను అమ్మనే పిలుస్తాను. సో బేసికలీ ఆవిడ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు, నిజంగానే ఆవిడకి కూతురు లేరు కొడుకులే ఉన్నారు, సో నన్ను కూడా కూతురులానే చూసుకుంటారు. నన్ను నన్ను ఒక సీన్లో కొట్టే సీన్ అత్తగా నన్ను పడతారు, పడితే ఆవిడ నిజంగా నాకు నిద్రం లేకుండానే ఏడ్చింది సీన్, ఆవిడని తినవంగా అయిపోతారు. సో షీస్ వెరీ గుడ్ అట్ దాట్, చాలా హెల్పింగ్ నేచరు, చాలా మంచిగా బాగా చూసుకుంటారు నన్ను, నిజంగానే చిన్న కుట్టి 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 అంటారు, ఇలానే చూసుకుంటారు, చాలా బాగా చేస్తారు. అండ్ దినేష్ కూడా బుజ్జి బుజ్జి అని పిలుస్తారు ఎప్పుడు, అది యాక్చువల్ చెప్పాను కదా నాకు చెప్పిన నా ఫోన్లో బుజ్జి అని ఫీడ్ అయితే ఎప్పుడు ఫోన్ వచ్చినా మీరు బుజ్జి ఫోన్ చేస్తున్నారు అని చెప్తున్నాను. సో షీస్ వెరీ నైస్ అట్ ఆల్. తర్వాత మధు అన్న ఏంటంటే నాకు అనేం లేదు, హీస్ వెరీ నైస్, ఎక్కువ మాట్లాడే ఎవరితోనే మాట్లాడుతుంది మధు అన్న, హీస్ వెరీ రిజర్వ్. తను మాకేదో తను చూసుకొని వెళ్ళిపోతారు, ఆయన గురించి చెప్పడానికి కూడా పెద్దగా అదే లైక్ తను ఎక్కువ మాట్లాడటం కనుక ఏం మాట్లాడడానికి లేదు. సో తర్వాత ఆశిక, షీఈస్ మై డాగీ, తనంటే నాకు చాలా ఇష్టం, చిన్న పిల్లలాగా ఎక్కుతుంది సీరియల్ అంతా, మెచ్యూర్డ్గా ఉంటుంది బయట అయితే బా చిన్న పిల్ల, అసలు ఏంటి చిన్న దాన్ని నిజంగా చిన్న పిల్లలని చూస్తాను నేను, అసలు చాలా క్యూట్గా ఏమైనా ఏడ్చినా నవ్వినా కిచ్కి చిట్కిచ్చి ఉంటుంది, చుట్టి ధాన్యము మాట్లాడుతుంది, తను చాలా మంచిగా ఉంటుంది, వెరీ గుడ్ ఐ థాట్. తన మనసులో ఏమి ఐ మీన్ కల్మషం లేని మనసు ఉండదు కదా ఆ టైప్ అనమాట, ఏదో పెట్టుకొని ఏదో మాట్లాడుతాను, నచ్చకపోతే మాట్లాడదు రోజంతా, నచ్చితే ఇంకా ఫుల్గా ఉంటుంది. అలా అని జెలసీ ఫీల్ అవడం మనసులో పెట్టుకొని బయటపడి మాట్లాడడం కానీ అస్సలు అనుకున్నది తనే కాదు, అంశు సుష్మా మధురెడ్డి అందరూ అలానే ఉంటారు. సో నాకు మంచి మేమందరం ఒకే రూమ్లో ఉంటాము, సో మంచి ఫ్రెండ్స్ నలుగురు, ఎప్పుడో ఏమొచ్చినా సరే ఒకరికొకరు డిస్కస్ చేసుకుంటాం షేర్ చేసుకుంటాం అని ఎవరికి ముందు
మిగతా సెట్ అంతా యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంటుంది. ఎవరి పనులు చూసుకుంటారు, అందరూ మంచి సరదాగా ఉంటారు. పెద్ద పెద్ద సీన్స్ వచ్చినప్పుడు బాగా చేస్తాము, ఎందుకంటే అందరం ఒకే చోటు ఉంటాము కనుక. సో లెట్స్ ఆశిక గారికి ఫ్రాంక్ కాల్ చేయండి. హలో ఆశిక గారండి. హలో ఆశిక గారండి. అమ్మా నేను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నానమ్మా. రాజమండ్రి అమ్మా, రాజమండ్రి అమ్మా, మేము మీకు పెద్ద ఫ్యాన్స్ అమ్మా. అమ్మా నిన్న మొన్న ఎపిసోడ్ చూసామమ్మా. అసలు ఏం చేశారమ్మా మీరు? భలే చేశారమ్మా, బాగా చేశారు. అమ్మా నా పేరు రాములమ్మా, రాములు నా పేరు. రాజమండ్రి నుంచి చేస్తున్నానమ్మా. అమ్మా ఏదో కష్టపడి ఈ నెంబర్ తీసుకోవడం జరిగిందమ్మా. అయితే మా ఫ్యామిలీలో అసలుకి మా ఆడవాళ్ళు అయితే మీ సీరియల్ చూసి పడి అసలుకి మీరంటే ఎంత ఇష్టం అమ్మా. అవని కదమ్మా మీరు. హలో అమ్మా, అవని కదమ్మా మీరు. అమ్మా అయితే అమ్మా మేము హైదరాబాద్ వస్తామమ్మా, కొంచెం మీ ప్రోడక్ట్ మీ షూటింగ్ చేసే ప్లేస్కి వస్తామమ్మా. కొంచెం మీరు కలవాలమ్మా ఎలాగైనా. మా వాళ్ళకి మీరంటే బాగా ఇష్టం అమ్మా. అమ్మా ఎప్పుడు రమ్మంటారమ్మా? నెక్స్ట్ వీక్ అమ్మా. అమ్మా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అమ్మా అమ్మా నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అమ్మా. అయితే మరి ఆ రోజు మనం ఏదైనా బయటికి భోజనానికి తీసుకెళ్తామమ్మా మిమ్మల్ని. మీరు అలాగే రావాలమ్మా. అయ్యో అలా అంటే అలాగమ్మా. మీ షూటింగ్ గురించి మేము మాట్లాడతామమ్మా, పోనీ మీ డైరెక్టర్ గారిని అడగమమ్మా పోనీ. అమ్మా ఇప్పుడు మీ నెంబర్ తీసుకోలేకపోతే ఇంకా మేము ఎందుకమ్మా. అమ్మా మేము యాక్చువల్గా అంటే అమ్మా మేము మా ఏరియాకి మేము కొంచెం పొలిటికల్గా మాకు కొంచెం తెలుసమ్మా, అందుకని ఎలా అలా పట్టుకుని మీ నెంబర్ని ఏదో పట్టుకున్నామమ్మా. చాలా కష్టపడ్డామమ్మా కానీ మీ నెంబర్ తీసుకోవడానికి. అయ్యో ఫైనల్గా ఇచ్చి ఇప్పుడు ఏమా ఆయనకి ఫోన్ చేసి మీరు ఏమన్నా థ్యాంక్స్ చెప్తారేంటమ్మా? అయితే మాకు అంటే ఇప్పుడు మీ సీరియల్లో ఇంకొక అమ్మాయి చేస్తుంది కదమ్మా, సుధీరా అని. ఆ అమ్మాయి ఇచ్చిందమ్మా నెంబర్. అంటే ఆ అమ్మాయి కూడా మా రాజమండ్రి అమ్మా, రాజమండ్రి అమ్మాయే. మీ ఇద్దరు బాగా చేస్తారమ్మా. ఒకసారి ఆ అమ్మాయితో కూడా మాట్లాడతారమ్మా. అది సుధీరా అమ్మా, సుభద్ర అని ఉంది కదా ఆ అమ్మాయి. పర్లేదమ్మా ఫోన్లో మాట్లాడచ్చు అమ్మా, ఒకసారి మాట్లాడండి. హలో ఆశి, దినేష్ ఇది మమ్మీ నంబర్. ఇది దినేష్. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాంక్ కాల్ చేశారు. యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఆశికకి ప్రాంక్ కాల్ చేయమని. మాకు ఆర్డర్స్ వచ్చాయి అన్నమాట, సో అందుకు అలా ప్రాంక్ కాల్ చేశాం. ఆశి నేను దినేష్ మాట్లాడుతున్నా. సారీ ఆశి డిస్టర్బ్ చేసా. నేనే మాట్లాడి డిస్టర్బ్ చేశానా? ఏమన్నా డిస్టర్బ్ చేసావా? కాదు పావుబాజీ ఛానల్కి ఆర్డర్స్ కాదు ఇదేమన్నా జాబ్ ఆర్డర్స్ రావడానికి కాదు. ఇది ఒక చిన్న ఇదన్నమాట స్కిట్ లాంటిది. సరే ఎనీవేస్ కాదు ఏమన్నా సెక్యూరిటీ తెచ్చుకుందాం అనుకుంటే ఇటు పంపిస్తే ఓకే. ఎనీవేస్ ఆశిక్ ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే బాయ్ బాయ్.
టెన్షన్ అయిపోయింది అసలు కాదు. ఏముంటుందంటే మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తా అన్నారు కుదరండి అలా రావడం కుదరదు. మీ హబ్బీ వేరే ఆర్టిస్ట్ తో రొమాంటిక్ గా సీన్స్ చేస్తే అప్సెట్ అవుతారా? అయ్యేదాన్ని స్టార్టింగ్ లో నార్మల్ గా కొంచెం అప్సెట్ అయ్యేదాన్ని. తర్వాత నేను పెద్ద పట్టించుకునే దాన్ని కాదు అండ్ చూసేదాన్ని కాదు. మాక్సిమం అలాంటి సీన్స్ ఏమైనా ఉన్నా సరే బెస్ట్ టు అవాయిడ్. ఇంట్రెస్టింగ్ ఏం చూసేదాన్ని బట్ ఎపిసోడ్స్ అని సీరియల్ చూసేదాన్ని, స్టోరీ వైజ్ గా చూసేదాన్ని. ఏమైనా అలాంటివి ఉంటే నేను అవాయిడ్ చేసేదాన్ని. ఏమైనా ఉందా అడిగేదాన్ని, ఏమైనా ఉన్నాయా అలాంటివి ఉంటే చెప్పే తీసేస్తాను అనేదాన్ని. సో అంతే, అంతకు మించి పర్టికులర్ గా ఫోకస్ ఉండేదాన్ని కదా. అంటే సిచ్యువేషన్ బట్టి మరి అంత సీరియస్గా అంత హెవీగా ఉంటుంది, అంత మామూలుగా ఉంటాయి కాబట్టి. అఫ్కోర్స్ టార్చర్ అయితే కొంచెం ఏదైనా చేస్తే టార్చర్ ఉంటుంది నాకు, బట్ అన్ని చిన్న చిన్న విషయాలు యాక్చువల్లీ. రూప గారు బెస్ట్ ఫ్రెండ్ అంట కదా? టిప్స్ చెప్పేది మేకప్ విషయంలో, యాక్టింగ్ విషయంలో, ఐ మీన్ ఇలా అంటే వెరీ బిగినింగ్. అంటే నేను అసలు అప్పటివరకు ఏం చేయలేదు కదా గీతాంజలిలోని స్టార్ట్ చేసేటప్పుడు. సో నాకు అన్ని టిప్స్ చెప్పేదన్నమాట, ఇలా చేయు అలా చేయు అని. తను తనే ఇప్పుడు తనతో మేకప్ కూడా తనే నేర్పించింది, ఎలా వేసుకోవాలి, ఐబ్రోస్ కానీ అన్నీ తనే నేర్పించింది మ్యాక్సిమం. సో తను నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ ఫస్ట్ కదా. సో తను చాలా బాగా చూసుకునేది, నేను కూడా తను బాగా చూసుకునేదాన్ని. ఎప్పుడు మేమిద్దరమే ఉండేవాళ్ళు ఫోన్లో. సో అన్నీ షేర్ చేసుకోవడం, అన్నీ చెప్పుకోవడం చేసేవాళ్ళు. ఇట్స్ వెరీ నైస్. షాపింగ్ ఎక్కువ ఎవరు చేస్తారు? షాపింగ్ తనే చేస్తుంది. ఇంకా దాని వేరే అడగలిసిందే కదా. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ మంత్ ఎన్నో మళ్ళీ ఒక షాపింగ్ ఇప్పుడు షాపింగ్ అని నాకు చాలా ఇష్టం. ఏంటి చిన్నప్పటి నుండి ఏమైనా మమ్మీ అయినా సరే డాడీ అయినా సరే నాకు కోపం వస్తే షాప్ తీసుకెళ్ళి బట్టలు కొనివ్వడం, చెప్పులు కొనివ్వడం చేస్తే కూలయ్యేది. నాకు చిన్నప్పటి నుండి నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ తీసుకునేవాళ్ళం. సో నేనే ఫస్ట్ ఎక్కువ చేస్తాను. కొంతమందికి కొన్ని చేస్తే కొంతవరకు హ్యాపీ ఫీల్ అవుతారు. సో తనకి ఏంటంటే ఇప్పుడు షాపింగ్ చేస్తే అన్నిటికంటే కొంతమంది బాగా ఎక్కువ చేస్తే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎంత అంటే ఒక లింక్ ఉంటుంది, ఇంత చేస్తే ఇంత హ్యాపీ ఫీల్ అవుతారు, ఇంత చేస్తే ఇంత హ్యాపీ ఫీల్ అవుతారు. దానికి బట్టలు కొనిస్తే చాలా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది. సో సింపుల్ గా అయిపోయే పని కదా తను హ్యాపీ చేయడం అనేది, చాలా సింపుల్ గా అయిపోయే పని. నిమిషం కూడా ఉన్నాను, 5 మినిట్స్కి అయిపోయిందా అయిపోయిందా అని అంటారు. అదే నేను వెళ్తే తనే పాప నా కోసం తిరుగుతాడు ఎక్కువ. అండ్ మోరోవర్ ఫస్ట్లో ఏంటంటే పెళ్ళైన కొత్తలో డ్రెస్సెస్ కానీ ఏమైనా తీసుకుంటే తను సెలెక్ట్ చేసినా నాకు నచ్చేవు కదా, ఇది వద్దు నాకు నేను తీసుకోను లేదు ఇది ఒకసారి ట్రై చేయను, నాకు నచ్చకపోతే పక్కన బాగా అని చెప్పేసేవాడు. సో అది ట్రై చేసి వేసుకుని వెళ్తే అందరూ అదే బాగుంది అనేవారు, నా సెలెక్షన్ కన్నా తన సెలెక్షన్ అదే బాగుంది అనేవారు. సో అప్పటి నుండి కొంచెం ఓకే ఫైన్, అంటే తను కొంచెం కలర్స్ మీద వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ ఉంది, సరే ఓకే ఫైన్ తను బాగా సెలెక్ట్ చేస్తున్నాడు అని తన మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఏం కొనిచ్చినా బాగుంటుంది నాకు లేదు బాగాలేదు అంటారు, ఖచ్చితంగా బాగోదు. ఎందుకంటే ఎవరు నా ఫ్రెండ్స్ ఎవరు ఓకే అంటారు, అదే తను సెలెక్ట్ చేసి ఇచ్చింది చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నావు ఇలా అంటారు అనమాట. సో నాకు అది ఒక దానికి వెళ్ళిపోయింది, నేను ఓకే తను సెలెక్ట్ చేసింది అయితే బాగుంటుంది అని. సో ఎప్పుడు షాపింగ్ చేసినా నేనే షాపింగ్ చేస్తాను, తనతోనే చేపిస్తాను, తానే సెలెక్ట్ చేస్తాను. ఇద్దరు లేట్ గా వచ్చారు షూట్ నుండి, ఫుడ్ ఎవరు ప్రిపేర్ చేస్తారు? ఇంకా ఫుడ్ అనేసరికి ఇంక ఇద్దరికి రెండు ఆన్సర్లు లేవు యాక్చువల్గా. మా డైరెక్ట్గా మా మమ్మీ అనమాట ఒకటే ఆన్సర్. యాక్చువల్గా మా ఇంటి మాది కంబైన్ ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ బ్రదర్స్ అందరూ కలిసే ఉంటాం అనమాట మేము. అయితే మా మమ్మీ చేస్తారు ఫుడ్,
అంటే ఇప్పటికీ మా ఇంటికి మా కిచెన్కి మహారాణి మా మమ్మీ అనమాట. ఇంకా సుధి యువరాణి, ఇంకా ఆవిడ మెయిన్ పార్ట్ ఆవిడే చేస్తే తను హెల్ప్ చేస్తాను అనమాట ఈ కట్ చేయడం. అది కూడా మాక్సిమం అత్తయ్య చేసుకుంటారు. నేను చాలా రేర్గా కిచెన్లోకి వెళ్తూ ఉంటాను. పెళ్ళి ముందు ఇలా ఉన్న నేను పెళ్ళేంత పిల్ల అయిపోయాను, అందుకే దానికి కారణం అత్తయ్య వంట అంత బాగా చేస్తాను అనమాట. ఆవిడ మెయిన్ మిగతా పనిచేస్తుంటారు కాబట్టి మెయిన్ పార్ట్ ఆవిడే చేస్తుంది. తను ఏమన్నా మా అంటే డైట్ సంబంధించిన విషయాలు అంటే వాళ్ళు చేయరు కాబట్టి ఈ వెజిటబుల్స్ సలాడ్స్ సూప్స్ లేదంటే సమ్ అదర్ థింగ్స్ అండ్ ఓన్లీ వెస్టర్న్ సైడ్ ఫుడ్ అంతా నేనే చూస్తుంటాను. ఈ మిల్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి సపరేట్గా ఉన్న మాకు ఇంకా తప్పనిసరిగా సుధీర్ చేస్తుంది. అడిగింది అసలు షూటింగ్ తర్వాత కదా, షూటింగ్ తర్వాత ఏం చేసారు డైరెక్ట్ ఆన్సర్ ఇంకా మా మమ్మీ ఆల్రెడీ ఉంటారు. అత్తయ్య ఆల్రెడీ ఫోన్ చేసి అడుగుతారు ఏమండి అడుగుతారు ఫస్ట్ ఏంటి వస్తున్నారా తింటారా అక్కడ తినేసి వస్తారా అంటే లేదా వస్తున్నావు అంటే సరే ఏం పెట్టించాలి ఏం వండించాలి అని ఆయన అడుగుతారు. సో అది షూటింగ్ తర్వాత అంటే క్వశ్చన్ లేదు, వచ్చి తిని పడుకోవడం వేరే ఆప్షన్ తిని. కథలో రాజకుమారిలో బెస్ట్ మూమెంట్, కథలో రాజకుమారిలో నాకు బెస్ట్ మూమెంట్, బెస్ట్ మూమెంట్ ఏది అంటే ఒకటి ఈ పెళ్లి చూపులు సీన్, అదొక బెస్ట్ మూమెంట్. అంటే మ్యారేజ్ అంటే మ్యారేజ్ జరగదు యాక్చువల్లీ క్యాన్సిల్ చేస్తారు కానీ అప్పుడు అందరు ఆర్టిస్టులతో కలిసి చేశారన్నమాట. అందరూ కొన్ని దానికి డిజైన్ చేయడం కూడా ఆర్టిస్టులే ముందు డిజైన్ చేశారు. ఇది ఫ్లోర్ కూడా క్లౌస్ ఎంగేజ్మెంట్స్ అదొకటి చీర కాలిపోయి సీన్, ఈ మూడు నాకు తెలిసి నాకు బెస్ట్ మూమెంట్. ఈ మూడు పర్టికులర్గా ఆ మూడు సీన్స్ చేసేటప్పుడు అవన్నీ బెస్ట్ మూమెంట్స్. నాకు బెస్ట్ మూమెంట్ వచ్చేసి కల్లో రాజకుమారి ఈజ్ ఓన్లీ మై బెస్ట్. అసలు ఫస్ట్ నేను అసలు ఎంటర్ అవడమే నాకు చాలా నచ్చింది. ఇది కల్లో రాజకుమారి క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. హీరోయిన్ సపోర్ట్ మెచ్యూర్ రోల్ ప్లే చేస్తూ చాలా బాగా నచ్చింది నాకు క్యారెక్టరైజేషన్. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత తను ఎంటర్ అవడం నాకు చాలా మంచి మూమెంట్. అది తను ఏదో ఫస్ట్ అనుకున్నారు తర్వాత అటు ఇటు అయ్యి మళ్ళీ తనే లాస్ట్కి వచ్చాడు అనమాట. యాక్చువల్లీ తన డేట్ 6 సెట్ అవ్వక తను వేరే సీరియల్లో ఉండడం వల్ల కొన్ని అటు ఇటు అయినా లాస్ట్ మినిట్కి తనే రాను. అది నాకు బెస్ట్ మూమెంట్, మెమరబుల్ మూమెంట్. అండ్ సీన్ వైజ్గా వచ్చేస్తే నాకు అన్ని బెస్ట్ మూమెంట్స్. తనతో యాక్ట్ చేసిన ప్రతి మూమెంట్ బెస్ట్ మూమెంటే. ఎస్పెషల్లీ ఇందాక తను అన్నట్టు చీర కాలిపోయే సీన్ చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ నాకు లైఫ్లో ది బెస్ట్ సీన్ అది, చాలా నచ్చింది. యాక్చువల్లీ అది డైరెక్షన్ బాగుంది, కెమెరా వర్క్ అంతా అసలు ఆ సీరియల్కి అది నాకు సీరియల్లో ఆ పార్ట్ నాకు చాలా ఇష్టం, చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ వెరీ గుడ్. ఛాన్స్ దొరికితే కథలో రాజకుమారి టీం షాపింగ్కి వెళ్తారంట? టీం మొత్తం కాదు, ఓన్లీ లేడీస్. లేడీస్ వైజ్గా నేను ఆశీ అంశు మధు సుష్మా ఒక చెల్లి, చెల్లి కూడా బయటికి కనిపించి ఐ మీన్ నలుగురితో పాటు తను వస్తుంది. ఎందుకంటే నాకన్నా తను ఎక్కువ క్లోజ్గా ఉంటుంది వాళ్ళ నలుగురితో పాటు. తను ఎక్కువ మింగిల్ అవుతుంది, ఎక్కువ వాళ్ళతో కలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటే. సో మేము టీమ్ అంటే ఈ గర్ల్స్ టీమ్లో అయితే వెళ్తాం, మేము 5-6 మెంబర్స్ వెళ్తాం. వెనక్కి వెళ్ళాలంటే ఏ టైంకి వెళ్తారు అంటే నేనైతే మ్యారేజ్కి కొంచెం ముందు దగ్గర కొంచెం అవుదాం అనుకున్నాను. అక్కడ అవుదా అదైతే ఉంది, ఇంకొంచెం వేరే వేరేగా చేయాలనుకుని నా ప్లాన్స్ మ్యారేజ్ స్టైల్లో ఆగితే అక్కడ అవుదాం అనుకున్నాను అంతే. మిగతా వెనక్కి ముందు అని అనుకోలేదు. యాక్చువల్గా నేను వెనక్కి వెళ్ళే ఆలోచన అయితే నాకు లేదు, ముందుకు వెళ్దామనే ఉంది. వెనక్కి వెళ్ళే ఆలోచన అయితే 1% కూడా. ఎవరి మాట గెలుస్తుంది పర్టికులర్గా థింక్ వచ్చేసరికి ఎవరి మాట గెలుస్తుంది అనేసరికి ఇప్పుడు మేము బయట ఇప్పుడు ఇంత అంటే రిజర్వ్డ్గా కనిపిస్తుంది కదా. బేసిక్గా నాకు కొంచెం పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ, మేము తనకు కూడా పబ్లిక్ అవేర్నెస్ ఎక్కువ. ఇంట్లో మామూలుగా ఎవరు లేనప్పుడు ఎలా ఉంటాడంటే తను నాతో గారాబుజ్ చేసుకుంటాను బాగా. చిన్నపిల్ల ఇప్పుడు మదర్ ఫాదర్ దగ్గర ఇంటి ఎలా గారాబుజ్ చేస్తారో ఈవెన్ నేను అలాగే గారాబుజ్ చేస్తాను. సో ఇక్కడ ఒకళ్ళ మాట ఒకరు వినాలి, ఒకరి మాట ఒకరు వినకూడదు అనే పాయింట్ అనేది అసలు లేదు తీసుకెళ్ళి. ఒకవేళ తను నా దగ్గర నుంచి ఏమైనా చేయాలి అంటే ఆర్డర్ కాదు, తనే ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర గారాబం చేయించుకుని ఎలా అడుగుతారు పిల్లలు అదే స్టైల్ తను అడిగి స్టెప్తున్నాను.
అంటే నాకు కావాలి 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 కావాలని అడుగుది తప్పితే కమాండింగ్ అనేది ఇక్కడ ఒంట్ల మీద పుట్టింది. నేను తను కమాండ్ చేయడం తను కమాండ్ చేయడం అనేది నేను నాకు ఎంతగా ఉండే ఒక ప్రశ్న. యాక్చువల్గా మేము ఇద్దరు అలా లేము, అలా ఉండం అనమాట. బేసికల్ అలా ఉంటాం అంటే ఇప్పుడు ఉన్న రిజర్వ్నెస్, ఐ మీన్ ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది పబ్లిక్ కోసం, ఐ మీన్ మా పేరెంట్స్ ఉన్నా లేకపోతే ఎవరన్నా ఇలాగే ఉంటాం అక్కడి వరకే అనమాట. ఎవరు లేకపోతే చిన్న కోతి పిల్ల మారిపోతాను అక్కడ చిన్నపిల్లలాగా, ఇలా ఏమి ఫార్మల్గా ఏమి ఉండకుంటారు. సో కమాండింగ్ అనేది అసలు పాయింట్, ఐ మీన్ ఒకళ్ళ మాట నెగ్గాలి అనేది ఏం లేదు. ఆబ్వియస్గా కొన్ని విషయాలు వచ్చేసరికి తనకు తెలియదు తన అమాయకురాలు నా ఉద్దేశంలో తను, కాబట్టి తను నేను ఇది పర్టికులర్గా తనకి తెలియదు అని నేను కాన్ఫిడెంట్గా అనుకున్నానంటే నేనేం చెప్పానంటే తను చేయాల్సింది మీద ఆప్షన్ ఉంటానండి అక్కడి వరకే మాత్రం అండి. బేసిక్గా అన్నీ కరెక్ట్గా చేస్తుంది. కొన్ని కొన్నిసార్లు మేబీ అది తనకి డేంజర్ అని అనిపిస్తే లేదా తనకి కరెక్ట్ కాదని నాకు అనిపిస్తే అప్పుడు నేను తను నచ్చినా నచ్చకపోయినా నేను చేయాలని పర్టికులర్గా చెప్తాను. ఒకసారి గట్టిగా చెప్పాను అంటే రెండుసార్లు గట్టిగా చెప్పానంటే తను నా మాట వింటుంది, వినకపోవడం అనేది ఉండకపోతుంది చెప్పాలంటే. కానీ అక్కడ దాకా తను ఏం చెప్తే నేను చేసేస్తాను, మ్యాక్సిమం ఏం చెప్తే అది చేసేస్తాను. ఎందుకంటే తనకు నచ్చుతుంది అంటే తన రిస్క్ లేని పార్ట్ వరకు నేను చేస్తాను. ఒకవేళ రిస్క్ ఉంది అనిపిస్తే కంపల్సరీ నేను రిస్క్ ఉంది వద్దు అని వేస్తాను అనమాట. ఇంకా ఆగిపోతుంది, కొంచెం గట్టిగా చెప్పానంటే ఆగిపోతుంది. సో వినకూడదు వినాలి అని ఏం లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ కబ్బ రాసుకుని చేసిన వరకు చేసుకుంటూ, ఐ మీన్ ఒక పార్ట్ బిజినెస్ ఇంకో పార్ట్ అంటే నాకు యాక్టింగ్ మీద అర్న్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ కొంచెం ఎక్కువ అంటే బిజీగా ఉంటుంది ఎవరికైనా. బట్ నేను సెకండ్ ఇస్తాను, మెయిన్ ఏంటంటే యాక్టింగ్ అనేది నేను నా ప్యాషన్ లాగే చూస్తాను. సో బిజినెస్ చేయాలనేది ఒక ఉంది బిజినెస్ సైడ్. ఈ యాక్టింగ్ అనేది కంటిన్యూ చేయాలి పిల్లండి, మ్యాక్సిమం ఎన్ని ఏళ్ళు కుదురుతాయి అండి ఏంటి కంటిన్యూ చేయాలనేది నా అంబిషన్. సీరియల్ ఆర్ సినిమా, ఇది ఎలా ఉందంటే రెండు కళ్ళు ఈ కన్ను ఇష్టం ఆ కన్ను ఇష్టం అని అన్నట్లు అడిగినట్టు ఉంది. నా దృష్టిలో యాజ్ అన్ యాక్టర్గా రెండు ఒకటే యాక్చువల్లీ, సీరియల్ కానీ సినిమా కానీ. సో నాకు రెండు ఇష్టం. గర్ల్ ఫ్రెండ్ ఆర్ వైఫ్ ఎవరు బెస్ట్? నా పర్టికులర్ విషయంలో గర్ల్ ఫ్రెండ్ వైఫ్ రెండు ఒకటే ఒకటే కాబట్టి నాకు నా వైఫే అంటే మీ గర్ల్ ఫ్రెండ్లో ఎప్పుడు చూడలేదు. ఏం లవ్ చేసే టైంలో కూడా నా వైఫ్లోనే చూశాను, ఎన్నర్ కూడా చెప్పాను ఆ విషయం. సో వైఫే. మీ ఫేవరెట్ హీరో ఆర్ హబ్బీ ఎవరు ఎక్కువ ఇష్టం? హస్బెండే ఇష్టం, ఇందాక కూడా చెప్పాను నా ఫస్ట్ ఫేవరెట్ హీరో మా హస్బెండే. ఆర్ యు ఇన్ టచ్ విత్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్? ప్రెసెంట్ అయితే అంటే అందరూ ఫారెన్లో ఉన్నారు అండి. యాక్చువల్ నేను వెళ్ళాల్సింది అంత టచ్లో అందరూ ఫారెన్లో ఉన్నారు. నేను కూడా నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరూ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నారు. ఒకరోజు ఇంటర్నెట్ లేకుండా ఉండగలరా? ఇప్పుడు ఏమో ఉంటున్నాను నేను కొన్ని కొన్నిసార్లు ఉండలేనేమో, బట్ ఫుల్ మనాలి అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్స్ లేవు. సో నెట్ లేకుండా ఉండడం నేర్చుకున్నాను అక్కడ. సో ఓకే ఫైన్, నో ప్రాబ్లమ్ ఫర్ సమ్ డేస్. డైలీ అంటే కష్టం. పాజిటివ్ రోల్ ఆర్ నెగిటివ్ రోల్? నాకైతే పాజిటివ్ రోల్, బట్ నెగిటివ్ వచ్చినా చేయండి యాజ్ అన్ ఆర్టిస్ట్ ఏదైనా. బట్ పర్సనల్గా అయితే పాజిటివ్ రోల్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, నేను ఎక్కువ సూట్ అవుతానని నా ఉద్దేశం. నాకు పాజిటివ్ ఇష్టం ఎందుకంటే నెగిటివ్ ఇచ్చిన వర్కౌట్ వస్తుంది, వర్కౌట్ అవ్వడం పక్క నుంచి. నాకు మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే జనాలు ఎలా తీసుకున్నారంటే పాజిటివ్ రోల్స్ అంటే వాళ్ళు నిజంగానే అలా
ఉన్నారు వాళ్ళు పాజిటివే, వాళ్ళు హీరోయిన్స్ లేదంటే వాళ్ళు సపోర్టింగ్ ఇలాగే వాళ్ళు చేస్తున్నారు. నెగిటివ్ చేసేవాళ్ళు వాళ్ళు నిజంగానే విలన్స్, వాళ్ళు నిజంగానే వాళ్ళ మనస్తత్వాలు అలాగే ఉంటాయి అని జనాలు బేసికలీ వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతున్నారు. సో నాకు బేసికలీ పాజిటివ్ అంటే ఇష్టం. కానీ కొన్ని రోజులు పోయాక అంటే లైక్ ఇప్పుడు స్టార్టింగ్లో మంచిగా పాజిటివ్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా నెగిటివ్ వస్తే మంచిగా లైక్ మంచిగా ప్రూఫ్ చేసుకుంటాను నెగిటివ్ కూడా చేయగలను అని అనిపించాలి. ఆ టైప్ చేద్దాం. మీరు ఎక్కువగా దేనికి భయపడతారు? సాధారణంగా జనాలకి ఏవైతే భయాలు ఉన్నాయో అవే భయపడతారు. ఎక్కడ పిచ్చి పిచ్చి డిసీజెస్ వస్తే ఏమో భయం ఉంటుంది చిన్న సెల్ఫ్లో. ఏది ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో అలాంటివి రాకుండా ఉంటే బాగుండు. ఈ డిసీజెస్ అందరూ అంటే కొన్ని కొన్ని డిసీజ్ చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. వేరే పెద్ద పెద్ద డిసీజెస్ అది చూసిన తర్వాత నుంచి ఫ్యూచర్లో వస్తే ఏ డిసీజ్ లేకుండా ఉంటే చాలు అనేది నా ప్రశ్న ఉంటుంది. అదే నేను ఫీల్ అవుతుంది. ఈవెన్ తనకు కూడా ఇటువంటివి రాకుండా ఉంటే చాలు ఆరోగ్యమే మహాభాగ్యమే. నాకు చీకటి అంటే చాలా భయం బేసికలీ చిన్నప్పటి నుండి. నేను ఇప్పటివరకు ఎప్పుడూ రౌండ్గా పడుకోను. మా మమ్మీ మా చెల్లియో లేదంటే తను రెగ్యులర్గా ఎవరో ఉండాలి. లైక్ నాకు చీకటి అంటే చాలా భయం. ఎప్పుడైనా సమ్టైమ్స్ తను లేట్ నైట్ షూట్ వచ్చినప్పుడు షూట్ వచ్చేటప్పుడు నాకు కుదరినప్పుడు లైట్ వేసుకొని పడుతుంది. అతే ఉంటారు బట్ ఈవెన్ దో ఆమెని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఒక్కొక్కసారి నా రూమ్లో నేను ఒకదాన్ని పడుకున్నప్పుడు లైట్ వేసుకొని పడుకుంటాను. చీకటి అంటే చాలా భయం. అంటే దయ్యాలు అవి బేసికల్ దయ్యాల సినిమా చూస్తుంటాను నేను ఎక్కువ. అలా ఎక్కువ ఎక్కడ వచ్చేస్తాయని నన్ను నాలో నేనే ఊహించేసుకుంటాను ఎక్కువ. సో అందుకే చీకటి అంటే ఎక్కువ భయం. ఫేవరెట్ ఫుడ్ చికెన్ బిర్యానీ. నాకు సేమ్ చికెన్ బిర్యానీ. చికెన్ నా ఫేవరెట్ ఆల్వేస్. Hi viewers, please subscribe to Pavbaji channel. నేను ఏదైనా నెగిటివ్గా ఏదైనా వచ్చినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటాను. సో బేసిక్లీ నాకు ఎవరైనా ఏదైనా కమెంట్ చేస్తే నా గురించి నేను దాన్ని చేసిన వెంటనే నాకు ఇంట్రడ్యూస్ చేశారు, ఇతనేనమ్మా నీ పేరుగా చేస్తారు సీరియల్లో. నా ఫస్ట్ రియాక్షన్ ఓకేనండి అన్న. చేశానంటే నా హైట్ 5'2" ఓకే, ఆయన హైట్ 6'. నేను ఎలా చూశాను ఆయన్ని ఫస్ట్ ఇలా చూశాను అనుకున్నా, ఈయనేంట్రా బాబు ఇంత హైట్ ఉన్నారు నా పక్కన చేస్తానంటున్నారు ఏంటి పరిస్థితి మరి అనుకున్నా.